हाय फ्रेंड्स, वेलकम टू जारी एंटरटेनमेंट। फ्रेंड्स, रैतु बंधु अमौंट नवंबर लास्ट वीक वस्तुंदी अनि चेप्पेसी पेपर लो रावडं जरिगिंदी। सो निजंगाने नवंबर लास्ट वीक रैतु बंधु अमौंट वस्तुंदा रादा चेप्पमनि चेप्पेसी चाला मंदि अयिते कामेंट चेयडं जरुगुतुंदी। सो मरि नवंबर लास्ट वीक रैतु बंधु अमौंट वस्तुंदा रादा अनेदि इप्पुडु मनं तेलुसुकुंदां। सो अंतकंटे मुंदु ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కండి। సో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందే ఒక వీడియోని అయితే చేయడం జరిగిందన్నమాట, రైతు బంధు అమౌంట్ డిసెంబర్ ఎండింగ్ లోపైతే అందరి ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి నేను ఒక వీడియోని అయితే చేయడం జరిగిందన్నమాట। సో మరి ఈరోజు పేపర్లో ఏమొచ్చింది అనంటే, రైతు బంధు విభాగానికి చెందినటువంటి ఒక సీనియర్ అధికారి ప్రెస్తో మాట్లాడడం జరిగిందన్నమాట। అతడు ఏం చెప్పాడు అనంటే, ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖకు ఎట్లాంటి ఆదేశాలు కూడా రైతు బంధుకు సంబంధించి ఎట్లాంటి ఆదేశాలు కూడా ఇంకా మాకైతే అందలేదు। సో మేబీ రైతు బంధు అమౌంట్ నవంబర్ లాస్ట్ వీక్ లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి అయితే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పడం జరిగింది। కాబట్టి ఖచ్చితంగా ఈ నవంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే వస్తుంది అని చెప్పేసి అయితే అతడైతే చెప్పలేదన్నమాట। ప్రభుత్వం నుంచి అయితే ఇంకా వ్యవసాయ శాఖకు ఎట్లాంటి ఆదేశాలు అందలేదు అని అయితే చెప్పడం జరిగింది। అయితే మనకు ఈరోజు సీఎం కేసీఆర్ గారు మనకు ఈరోజు బడ్జెట్ సమావేశం అన్నట్టే మధ్యంతర బడ్జెట్ సమావేశం అయితే ఈరోజు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట। అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మధ్యంతర బడ్జెట్ సమావేశం అయితే ఈరోజు నిర్వహించడం జరుగుతుంది। సో ఈ బడ్జెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ గారు ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది। సో దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది। సో కాబట్టి మనకు ఈ యొక్క మధ్యంతర బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది। సో కాకపోతే మనకు రైతు బంధు అమౌంట్ డిసెంబర్ ఎండింగ్ లోపైతే ఖచ్చితంగా వస్తుంది, కానీ మనకు నవంబర్ ఫస్ట్ వీక్లో వస్తుందా రాదా అనేది అయితే తెలియదు। సో మేబీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు, కాకపోతే డిసెంబర్ ఎండింగ్ లోపు మాత్రం ఖచ్చితంగా రైతు బంధు అమౌంట్ రావడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బై।